సీఎం జగన్ కు నాయి బ్రాహ్మణులు ఎంతో రుణపడి ఉంటారు. 13 జిల్లాలలో గల నాయి బ్రాహ్మణులకు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా కనబడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంతో రుణపడి ఉంటారని రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య అన్నారు. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం యానాదయ్య మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పిన హామీ మేరకు 10,000 నగదు 150 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందించారన్నారు. రాష్ట్ర దేవాలయాలలో ఉన్న నాయి బ్రాహ్మణులకు ఉద్యోగ భద్రత కల్పిస్తున్నామన్నారు. తిరుమలలో నాయి బ్రాహ్మణులకు 270 పోస్టులు శాశ్వత ఉద్యోగులుగా ఇటీవల తీసుకోవడం జరిగిందని యానాదయ్య అన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు గొర్రపు నాయి బ్రాహ్మణ సంఘం మహిళా కార్యదర్శి శ్రీదేవి, కోటపాటి బాబు, ప్రసాదులతో పాటు అన్నవరం నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం యూనియన్ నాయకులు పాల్గొన్నారు. సుదీర్ఘంగా చర్చించి రాష్ట్రంలో నాయి బ్రాహ్మణుల అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం చేసినట్టు చేయాల్సినటువంటి కూడా చర్చించడం జరిగింది. ఆ ద్వారా రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా సంఘానికి మూడవసారిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. మీ ద్వారా నాయి బ్రాహ్మణ సంఘం నాయకులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు దైవ దర్శనం చేసుకుని మా గుడికి రావడం జరిగింది. ఈ దైవ దర్శనంతో పాటు దైవం యొక్క అనుగ్రహం పేదల కింద ప్రస్తుతం కొనసాగుతున్నారండి. కొనసాగుతున్న ప్రజెంట్ కరోనా లో చాలామంది చనిపోయారు నాయి బ్రాహ్మణులు. దాని గురించి మీ వరకు ప్రభుత్వం ద్వారా ఎలాగా మీరు పరిష్కరించగలుగుతున్నారు? కరోనాలో అన్ని వర్గాలతో పాటు నాయి బ్రాహ్మణులు దుర్భరంగా నష్టపోవడం జరిగింది. ప్రధానంగా నాయి బ్రాహ్మణులకు దేవాలయాల్లో ఈరోజు కళ్యాణకట్టలన్నీ కూడా ఆపేయడం వల్ల, ఎందుకంటే ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల అక్కడ గుళ్ళు దొరకపోవడం, రోజు నెలకు 2,000-3,000 కూడా వచ్చే పరిస్థితి లేదు. చాలా సంవత్సరం పైన ఇప్పుడిప్పుడే జరుగుతుంటే మళ్ళీ ఏదో మూడో విడతన్నారు. అదేవిధంగా ఈ దేవాలయంలో పనిచేసే సమయంలో కూడా కరోనాలో మన చాలామంది చనిపోవడం జరిగింది. శ్రీశైలంలో 2 కళ్యాణకట్ట ఎంప్లాయీస్ కూడా చనిపోవడం జరిగింది. మరే విధంగా బార్బర్ షాపులు అన్నీ కూడా నష్టపోవడము, షాపులకు పోతే కరోనా వస్తుందని చాలా ఎక్కువగా నష్టపోయినటువంటి కులం నాయి బ్రాహ్మణ కులం వాస్తవంగా. అందుకే ప్రభుత్వం దృష్టిలో తీసుకోవడం జరిగింది. అందుకే ఈరోజు నవరత్నాలలో అన్ని వర్గాల్లో అభివృద్ధితో పాటు మాకు కూడా ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కాక ఈరోజు షాపులు ఉన్నటువంటి వారందరూ నష్టపోయారు కాబట్టి ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు వారందరూ ఇవ్వడం ఇచ్చి కానీ లేదా కరెంటు బిల్లు కానీ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు 10,000తో పాటు ఉచిత విద్యుత్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా నష్టపోయిన నాయి బ్రాహ్మణులకు, ఇవే కాకుండా ఈరోజు చనిపోయినటువంటి అన్ని కుటుంబాలకు కూడా ప్రభుత్వం సహాయం చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కూడా సహాయం జరుగుతుంది. ఎందుకంటే కరోనా అనేది